అది కదా అడుగుతున్నా పట్టుకోను పో. ఆషాఢ మహోత్సవంలో ప్రతి సంవత్సరము అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ అమ్మవారికి కొడి కార్యక్రమం జరుగుతుంది శుక్రవారం రోజు. తర్వాత ఇంకొక మా 8వ రోజు కంకణం కడుతుంది. 10వ రోజు అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి ముత్తైదులు, కన్నీపడుచులు, పసుపు, కుంకుమ, ఒడిగాల సాయంగం సమర్పించారు భక్తులందరూ. ఈ కార్యక్రమానికి 18 సంవత్సరాలుగా ఈ వీధుల వాళ్ళు కానీ చుట్టుపక్కల భక్తులు కానీ అమ్మకు సహకరించి అతి వైభవంగా అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అమ్మవారికి ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా ఎల్లప్పుడూ కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈమె శ్రీ కరుమారి అమ్మ అగ్నిగుండం కార్యక్రమం అనేది ఆమె మాకు సెలవిచ్చినారు. ఆమె ఎలవలో వచ్చి ఇక్కడ ఈ స్వర్ణముఖి నదిలో మాకు ఈ స్థలంలో నిలిచిపోయినారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో మా స్వప్నంలో కనపడి నేను వచ్చున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వాక్ వచ్చింది, నువ్వు వచ్చి నిలబెట్టాలని అమ్మ నాకు అనుగ్రహం ఇచ్చినారు. ఇప్పుడు 2001లో మేము వచ్చి అమ్మ చెప్పినట్టుగానే ఆమె చెప్పిన కార్యాలు కొన్ని కొన్ని కరెక్ట్గా జరిగినాయి. ఆ నమ్మకం మాకు పూర్తిగా అమ్మవారి అనుగ్రహం ఉంది అనేసి నమ్మకం కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం ఆడి నెలలో ప్రతి సంవత్సరం అమ్మవారికి అగ్నిగుణం కార్యక్రమం అతి వైభవంగా మా శక్తి మేరకు భక్తులందరూ కలిసి ఈ వీధిలో వాళ్ళంతా ప్రతి ఒక్కరూ భక్తులు సహకరిస్తున్నారు. మాకు ప్రతి ఒక్కరూ అమ్మవారికి అనుగ్రహం మనకు ఉంది అనేసి ఆ అనుకున్న కోరికలు తీరుస్తుందనేసి భక్తులు ప్రతి సంవత్సరం కంకణాలు కడుతున్నారు. అమ్మవారి పూజా పునస్కారానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఈ కరుమారమ్మ అనేది ఈ వీధిలో నిలబడింది, మాకెంతో సంతోషంగా ఉంది. ఈ గుడి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ దేవతని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఎక్కడంటే ఒక బీసీలకు ఈ విగ్రహం స్వర్ణముఖి నదిలో దొరకడం జరిగింది. ఆ దొరికిన తర్వాత అతను ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠాపించి పూజలు చేసి ఆ రోజు నుంచి కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిని ఇక్కడ ఎంతో శక్తివంతమైన దేవత. ఈవిడికి ఎన్నో ముక్కులు ముక్కుంటూ ప్రతి సంవత్సరం అగ్నిగుండాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఈ కరువారియమ్మ ఉన్నది. ఈ కరువారియమ్మకి ప్రతి ఏటా కూడా పూజలు నిర్వహించి అగ్నిగుండం చేయడం సాంప్రదాయం. ఈ మాసంలోనే ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఎక్కడి నుంచో వచ్చి కూడా ఈవిడికి పూజలు చేసి ఈమె కరుణ కటాక్షాన్ని పొందుతూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిమ ఏంటంటే ఎవరైతే ఈవిడికి వచ్చి మొక్కుకొని పోయి మొక్కుగుడిలు ఏ మొక్క అయితే మొక్కుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక నమ్మకం చాలా రోజుల నుంచి వస్తుంది. కానీ ఈ దేవతకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఇది గుడిని ఇంకా డెవలప్ చేయాలని ఎంతో ఆశతో ఉన్నారు. కానీ ఈ గుడి ఇప్పటి వరకు కూడా ఇంకా డెవలప్ అవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇక నుంచి అయినా కూడా మా వంతు మేము సహాయం చేసి ఈ గుడిని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం.